అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్, భయంకరంగా, చాలా భయంకరంగా. ఆడవాళ్ళు అలాగే ఉన్నారమ్మ, మగవాళ్ళు అలాగే ఉన్నారమ్మ. ఇప్పుడు పసిపిల్ల పెంచలేదు, పెద్ద పిల్ల. వాడు వ్యూయర్స్ కాదమ్మా, వాడు వ్యూయర్స్ ని పెంచుకోవడానికి ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉపయోగిస్తుంటే ఈ సిగ్గులేని ఆడవాళ్ళు అలా ప్రవర్తించి చూపించుకుంటున్నారు. ఎంత దారుణం ఇది! ఏమైపోతుంది పిల్లలు? అలా చేసి ఆడవాళ్ళ దగ్గర అలా చేసింది కదా, పసిపిల్లల్ని బరికి చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు ఈ కామాన్ని తట్టుకోలేని పసిపిల్లలు కూడా బరిగోజెత్తున్నారు. నిజంగా నాకు ఇవి సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి అశ్లీల దృశ్యాలను చూస్తే ఇక్కడ తెలుసుకుంటే భయం వేసింది నాకు. రాత్రి ఊరికే నిద్ర పట్టక నేను ఊరికే ఏదో చూస్తూ ఉంటే ఏవో వచ్చినాయి షార్ట్స్లో. ఎంత ఘోరమైనవేంటి లక్ష్మి, అవి ఎంత భయంకరంగా ఉన్నాయంటి, రేపు ఎట్లా ఈ పిల్లల్ని కాపాడుకోవాలి అనే భయం వేసింది నాకు. చాలా దారుణంగా ఆడవాళ్ళు, పైగా ఆడవాళ్ళు ఎంత అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారంటే చాలా దారుణంగా ఉంది, భయం వేస్తుంది. నిజంగా దీని మీద ఎవరు పోరాడతారా అనే అంత దుఃఖం కలిగిందమ్మా నాకు. హిందూ ధర్మాన్ని రక్షించండి రక్షించండి నినాదాలు చేస్తారంటే అసలు ఈ అంశాలను గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? చాలా దారుణంగా ఉంది. ఆడపిల్లల బయటికి వెళ్తున్నారంటే ఏ పిల్లల మనసులో ఏముందో తెలియలేదమ్మా కదమ్మా. మన పిల్లలే మనలో మార్పు, మన పిల్లలు మనకు బాగానే కనపడుతున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎదటి పిల్ల ఎలా ఉంటుందో, మన పిల్ల ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇంటికి వచ్చేసింది నాకు రాత్రి. ఎంత రోతగా వ్యవహరిస్తున్నారంటే బాబ్రే, ఇదేంటి ఇట్లాంటి వాటిని ఎలా ఆమోదిస్తున్నారు. ఒక సినిమా చూస్తే ఒక గంట రెండు గంటల్లో సినిమా చూసేసి మర్చిపోతాం. దినమంతా చేతిలో పెట్టుకుని ఈ పిల్లలు ఏది నొక్కి ఏది చూస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు వీటిని? రోజు రోజుకి దారుణాలు చూస్తున్నాం. 6 నెలల పసిపాప మీద, 6 సంవత్సరాల పసిపాప మీద, తల్లి మీద కొంత దాడులు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో వింటున్నాం. మరి వీటన్నిటిని అరికట్టడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఆపేయాలి, నిషేధించాలి అటువంటి వాటిని రానివ్వకుండా. దానికి ఒక సెన్సార్ బోర్డు పెట్టాలి. ఈ ఛానల్ లాంటివి ఏదో ముఖ్యమైన ఛానల్ ఉంచాలి కానీ ఈ అర్థమాల ఛానల్లో పెట్టేస్తే